हैदराबाद सूरारम राजीव स्वगृह विषाद संघटन जरिगिंदी बिल्डिंग पै नुंची पड़ी पदेళ్ల బాలుడు మృతి చెందాడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మూడో అంతస్తు పై నుంచి పడిపోయాడు బాలుడు తులసినాథ్ హైదరాబాద్ లోని సూరారం రాజీవ్ స్వగృహలో విషాద సంఘటన జరిగింది బిల్డింగ్ పై నుంచి పడి పదేళ్ల బాలుడు మృతి చెందాడు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు కిరణ్ స్వాతి సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో విషాద సంఘటన చోటు చేసుకుంది మనం ఎక్కడైతే విషాద సంఘటన చోటు చేసుకుందో ప్రస్తుతానికి మనం సంఘటన స్థలం వద్ద ఉన్నాము మనం విజువల్స్ లో చూడొచ్చు ఇది రాజీవ్ గృహకల్ప 29 బ్లాక్ మూడో అంతస్తు పైన పదేళ్ల బాలుడు వెళ్లి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు ఇదే స్పాట్ లో అతను మృతి చెందడంతో స్థానికులు గుర్తించారు వెంటనే పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే అతన్ని బాలుడిని హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్న క్రమంలో ట్రీట్మెంట్ తీసుకుంటూ బాలుడు తుదిశ్వాస విడిచాడు ఈ నేపథ్యంలో తండ్రి ఎవరైతే ఉన్నారో తన బాలుడు ప్రమాదవశాత్తు పై నుండి కిందపడి చనిపోయాడు ఆడుకుంటూ అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో బాలుని మృతదేహాన్ని ప్రస్తుతం అయితే గాంధీ మార్చి నిమిత్తం అక్కడ పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు చూడలేదండి వాస్తవానికి ఘటన చూడలేదు ఎవరైతే చూడలేదండి అబ్బాయి ఆడుకుంటూ పడిపోయారండి ఎవరు చూడటం జరగలేదు ఎవరిపైనా నింద మోపడానికి కూడా ఎటువంటి ఆస్కారాలు కూడా లేవండి దయించి సారీ ఎవర్ని కూడా గుర్తించవలసిన పని కూడా లేదండి ఎట్లా పడిపోయాడు అనేది భగవంతునికి తెలుసు ఆ పిల్లవాడికి తెలుసు తప్పితే ఎవరికి కూడా తెలియదండి సో ఈ రోజు స్కూల్ హాలిడే కావడంతో పిల్లలందరూ ఉదయం 9:30 ఆ గంటల ఆ ప్రాంతంలో భవనం పైకి వెళ్లారు కొంతమంది ఆడుకుంటున్న క్రమంలో బాలుడు ఎవరైతే ఉన్నారో కార్నర్ కి రావడం అది మూడో అంతస్తు మనం చూస్తున్నా చాలా ప్రమాదకరంగా ఉంది సైడ్ వాల్ కూడా లేదు అయితే పిల్లలందరూ కూడా పైన ఆడుకుంటున్న క్రమంలో బాలుడు ఒక్కసారిగా స్లిప్ అయిపోవడం నేపథ్యంలో థర్డ్ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా కింద పడిపోవడంతో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యా అతనికి తలకు తీవ్ర గాయాలయ్యా అయితే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్న క్రమంలో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ బాలుడు అయితే మృతి చెందాడు ప్రస్తుతం అయితే ఈ ఘటన రాజీవ్ గృహకల్పలోని 29 బ్లాక్ అంటారు ఇది 29 బ్లాక్ ఈ 29 బ్లాక్ లోనే గత కొంతకాలంగా ఈ బాలుడు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ ఇందులోనే ఉంటున్నారు వారంతా కూడా స్థానిక పాఠశాలలో బాలుడు 6వ తరగతి చదువుతా ఉన్నాడు ఈ ఘటన మాత్రం ఇటు రాజీవ్ గృహకల్పలో తీవ్ర విషాదాన్ని నింపిదని చెప్పాలి మనం చూడొచ్చు విజువల్స్ లో ఈ కాలనీ అంతా కూడా బాలుడు మృతి చెందారన్న విషయం ఎక్కడైతే తెలుసుకున్నారో వారంతా కూడా విషాదంలో ఉన్నారు ప్రస్తుతం అయితే మనం ఈ కాలనీ అంతా కూడా చూస్తూ ఉన్నాము స్వాతి ఎందుకంటే ఇది రాజీవ్ గృహకల్ప 3వ అంతస్తు నుంచి బాలుడు ఒక్కసారిగా కింద పడిన నేపథ్యంలో ఈ రోజు హాలిడే స్కూల్ హాలిడే పిల్లలందరూ కూడా పైకి వెళ్లారు పేరెంట్స్ ఎవరు కూడా గమనించలేదు చాలా ప్రమాదకరంగా ఉంది సైడ్ వాల్ లేదు సైడ్ వాల్ లేకపోవడంతోనే బాలుడు ఒకసారిగా పైనుంచి కాలు స్లిప్ అయిపోయి కింద పడిపోవడం కావచ్చు ఇక వెంటనే స్థానికులు గుర్తించారు ప్రస్తుతం అయితే బాలుడు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి అయితే షిఫ్ట్ చేశారు మనం తల్లితో మాట్లాడదాం వాస్తవంగా ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి అమ్మాయి దురదృష్టవశాత్తు బాలుడు మీ బాబు మృతి చెందాడు ఉదయం ఎన్ని గంటలకు వెళ్ళాడు అసలు ఏం జరిగింది తల్లి మాట్లాడలేని పరిస్థితిలో ఉంది తల్లి కంటతడి పెడుతుంది ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఒకే ఒక బాలుడు 10 సంవత్సరాలు స్థానికంగా 6వ క్లాస్ చదువుతా ఉన్నాడు ఉదయం ఈరోజు హాలిడే ఉంది స్కూల్స్ అన్ని కూడా అయితే అంతలోనే ఉదయం స్నేహితులతో స్థానికంగా ఉండే ఈ ఫ్లాట్ పిల్లలందరూ కూడా పైకి వెళ్లారు పైకి వెళ్తున్న క్రమంలో ఆడుకుంటున్నారు ఆడుకుంటున్న క్రమంలో థర్డ్ ఫ్లోర్ నుంచి స్లాబ్ లేకపోవడం కాలు స్లిప్ అయిపోయి బాలుడు పడిపోవడం అనేది తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి మనం చూడొచ్చు విజువల్స్ లో స్థానికులు అలాగే రాజీవ్ గృహకల్ప ఎక్కడైతే వాసులందరూ ఉన్నారో బాలుడు మృతి చెందడం అనేది కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి ఇప్పుడు పేరెంట్స్ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు ఇక బాలుడు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ మార్చిరికి షిఫ్ట్ చేశారు గాంధీ మార్చిరిలో పంచనామా అనంతరం పోస్ట్మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించే అవకాశం కూడా కనిపిస్తుంది స్వాతి ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ రైట్ కిరణ్ థ్యాంక్ యూ